ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటికోడళ్ళు 11వ భాగం. క్రితం ఎపిసోడ్లో రాజమణి చేతిలో చిక్కుకొని నానా కష్టాలు పడుతుంది స్వప్నిక. మరి ఈసారి ఏం చేస్తుందో తెలుసుకుందా. రాజమణి రెండోసారి పిలవటంతో లేవక తప్పలేదు స్వప్నికకి. ఏంటత్తే గారు అంటూ వీలైనంత మర్యాదగా అడుగుతుంది. అమ్మాయి, నా బట్టలు జాగ్రత్తగా ఉతకాలి. ముందు గోరువెచ్చటి నీళ్ళల్లో అంత పొడి వేసి నానబెట్టు. తర్వాత ఉతికి ఆరేశాక కాస్త పసుపు కలిపిన నీళ్లు బట్టల మీద చిలకరించు. నాకు మడి కదా, బట్టలు పనమ్మై ఉతుకుతుంది అత్తయ్య, తనకి నేను చెప్తానులే. స్వప్నిక ముగించే లోపలే, ఏంటి పని మనిషా, శివశివా. అమ్మాయి, నా బట్టలు పని మనుషుల చేత ఉతికించకో, నువ్వే ఉతుకు. నీకు చేత కాదంటే చెప్పు, నేనే ఉతుక్కుంటాను. అంతేగాని అందరిళ్లలో మాసిన బట్టలు ఉతికేసి వచ్చి నా బట్టలు ముట్టుకుంటే ఊరుకోను. ఆ మాటలకి స్వప్నిక తల తిరిగిపోతుంది. అత్తయ్య, అది నేనెప్పుడు బట్టలు ఉతకలేదు, పనమ్మాయిని జాగ్రత్తగానే ఉతకమని చెప్తాను. వద్దులేమ్మా, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, నానేసి పెట్టు అని రాజమణి నిష్ఠూరంగా అనటంతో స్వప్నిక ఇలా అంటుంది. పర్లేదులే అత్తయ్య, నేనే ఉతికేస్తానులేండి అని రాజమణిని సమాధానపరుస్తుంది. అయినా సరే రాజమణికి తృప్తి లేదు. దగ్గరుండి మరీ స్వప్నిక చేత బట్టలు ఉతికిస్తుంది. దాంతో స్వప్నికకి నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. మమ్మీ, అర్జెంటుగా ఈ ముసలి దాన్ని బయటకు పంపుతావా లేదా అంటూ తల్లి మీద విరుచుకుపడుతుంది. అప్పటికే రెండుసార్లు ఇల్లు తుడిచి ఆయాసపడుతున్న ఇంద్రాణి ఇలా అంటుంది. ఏంటి బేబీ, ఆ ముసలి దాని మీద ఉన్న కోపం అంతా నా మీద చూపిస్తున్నావు. మార్కెట్లో నా స్థాయి ఏంటి, ఇక్కడ నేను చేస్తున్న పనులేంటి? మీ ఆయనకి చెప్పి దాన్ని బయటకు పంపించు అంటూ స్వప్నిక మీద విరుచుకుపడుతుంది ఇంద్రాణి. ఆయనకి పొద్దున్నే చెప్పా, ఆ విషయం మాట్లాడడానికి ఆయన గారికి తీరిక లేదంట. మా అత్తగారైతే ఒక్కరోజు కూడా పని చెప్పలేదు. ఈ ముసల్ది నాతో అడ్డమైన చాకరీ చేస్తుందమ్మా అంటూ స్వప్నిక రాజమణిని తిట్టుకుంటూ కూర్చుంటుంది. ఇదిగో బేబీ, మీ డాడీ ఈవిడ గారి ఛాదస్థాన్ని తట్టుకోలేకపోతున్నారు, వెళ్ళిపోదామని గొడవ గొడవ చేస్తున్నారు. రేపు మేము వెళ్ళిపోతాం, నీ తిప్పలు నువ్వు పడు అంటూ తల్లి ఇంద్రాణి చేతులెత్తేస్తుంది. తల్లి మాటలకి స్వప్నిక ఆశ్చర్యపోతుంది. మమ్మీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే మట్టి కరిపించావు, ఈ ముసలమ్మకి భయపడి పారిపోతున్నావా? అవునమ్మా, నిజమే, ఎత్తులకు పై ఎత్తులు వేయడం అంటే తెలుసు, గాని ఇదేం పిచ్చే బాబు, నా వల్ల కాదు అంటూ దండం పెట్టేస్తుంది ఇంద్రాణి. ఇంతలో అమ్మాయిని రాజమణి పిలుపు వినపడ్డంతో కంగారులో ఎటు పరిగెడుతున్నారో చూసుకోకుండా ఇద్దరూ ఎదురెదురుగా పరిగెత్తి తలలు గుద్దుకొని బొప్పిగట్టించుకుంటారు. అయినా సరే ఇంద్రాణి వెనకడుగు వేయకుండా బాత్రూంలో దూరుతుంది. ముసల్ది నన్ను అడిగితే బాత్రూంలో ఉన్నానని చెప్పవే అంటూ దడేల్మణి తలిపేసుకుంటుంది. కర్మ అనుకుంటూ బొప్పి కట్టిన చోటు రుద్దుకుంటూ వెళ్తుంది స్వప్నిక. అమ్మాయి, స్వప్నిక, సాయంత్రం తినడానికి ఏం చేస్తున్నావు? ఓ సిన్ని తిండి తగలయ్యా, మధ్యాహ్నం తిన్నదే ఇంకా అరగనిలేదు, అప్పుడే సాయంత్రం తిండా అని మనసులోనే కసితీరా తిట్టుకుంటుంది స్వప్నిక. ఇంకా ఏమనుకోలేదత్తయ్య, ఏం చేయమంటారో చెప్పండి. కడుపు మంటని కడుపులోనే దాచుకుంటూ స్వప్నిక అడుగుతుంది. ఇవాళ శనివారం కదా, నేను టిఫిన్ చేస్తాను, పూరి చేసి అందులోకి ఆలు కుర్మా చేయమ్మా, బాగుంటుంది. ఆలు కుర్మా కాదే, నీ తలకాయని కుర్మా చేయాలి అనుకుంటూ అలాగే అత్తయ్య గారని బయటికి చెప్పి అక్కడే ఉంటే ఇంకేం చెబుతుందో అని వెళ్ళిపోతుంది. ఇవాళ అరవింద్తో విషయం మాటో ఇటో తేల్చేయాలి అని స్వప్నిక అనుకుంటూ అరవింద్ వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అరవింద్ ఇంటికి ఆలస్యంగా వస్తాడు. ఏంటి ఇంకా పడుకోలేదా? ఎప్పుడు తిన్నాడో లేదో అని కూడా చూడకుండా తను తినేసి పడుకునే స్వప్నిక ఎదురు చూస్తూ కూర్చోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అరవింద్కి. ఏంటి స్వప్నిక, ఈ పాటికి నిద్రపోవాలి, ఇంకా మెలకు ఉన్నావేంటి? నిద్రపోవాలంటే నిద్ర రావాలి కదా. ఏంటి, ఏమైంది, ఆరోగ్యం బాగాలేదా అని వచ్చే నవ్వుని ఆపుకుంటూ అరవింద్ అడుగుతాడు. ఒంట్లో కాదు, ఇంట్లో బాగాలేదు. ఆవిడ అసలు ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతుందో తెలుసా? పొద్దున్న వెళ్ళిపోతావు, రాత్రి ఎప్పుడో వస్తారు, ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? రాజమణి పెద్దమ్మ గురించేనా నువ్వు చెప్పేది? స్వప్నిక, పెద్ద ఆవిడ కాస్త చాదస్తం ఎక్కువ, 4 రోజులుండి వెళ్ళిపోతుందిలే, ఓపిక్గా ఉండు అంటూ ఇది చాలా తేలికనే విషయం అని తేల్చేస్తాడు అరవింద్. అది కాస్త చాదస్తమా? అదే మీకు కాస్తలా కనిపిస్తుందా? ఆవిడ పెట్టే టార్చర్కి మా అమ్మ వాళ్ళు రేపు వెళ్ళిపోతారంట అంటూ కోపంగా చెప్తుంది. చూడు స్వప్నిక, కుటుంబం అంటే ఎలా ఉంటుంది, బంధాలంటే ఎలా ఉంటాయో తెలియకుండా పెరిగావు నువ్వు.
ఎన్నో రకాల మనుషులుంటారు. నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ విలువ తెలుసుకోలేకపోయావు. ఇలాంటి వాళ్ళని చూస్తే నీకు ఇప్పుడు అర్థం కావట్లేదా నువ్వు ఎలాంటి బంధాల్ని దూరం చేసుకున్నావో? అరవింద్ మాటలకి ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది స్వప్నిక. ఇక ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. మొదట్నుంచి అత్తగారు అవని తనతో ఎలా ఉన్నారు, తను వాళ్లతో ఎలా ప్రవర్తించింది అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది. అలా ఆలోచనల్లోనే తెల్లవారిపోతుంది. తెల్లారాక తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఏమీ అనిపించలేదు స్వప్నికకి. వెళ్ళొస్తానంటూ ఇంద్రాణి రంగారావు బయలుదేరతారు. అదేంటమ్మా ఎంత పొద్దున్నే బయలుదేరారు, భోజనం చేసి వెళ్ళండి. స్వప్నిక, అమ్మా నాన్నకి టిఫిన్ ఏమైనా పెట్టావా అంటూ రాజమణి హడావిడి చేస్తుంది. పర్వాలేదో దినా, ఇంటికెళ్ళి తింటాంలే అని ఎంత వారించినా వినకుండా రాజమణి స్వయంగా టిఫిన్ చేసి పెడుతుంది. అది చూసి స్వప్నిక ఆశ్చర్యపోతుంది. ఇన్ని రోజులు రాజమణిలో చాదస్తం మాత్రమే చూశారు. ఆమెలో ఈ కోణం ఆశ్చర్యం కలిగించింది. అలా 2 రోజులు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది స్వప్నిక. ఆ రోజు అరవింద్ బయటికెళ్తూ, ఇంటికి యజమాని కావటం అంటే అధికారం సంపాదించడం కాదు స్వప్నిక, ఇంటికి ఎలాంటి అతిథి వచ్చినా ఓపిగ్గా ఆప్యాయంగా ఉండగలగటం అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు. మొదటిసారి స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరునాడు రాజమణి ఊరు వెళ్ళిపోతానని చెప్తుంది. ఇక ఆ రోజు అరవింద్తో స్వప్నిక ఇలా అంటుంది. అరవింద్, అత్తయ్యగారు వెళ్ళిపోతారట, మనం కూడా వెళ్ళి ఆమెను దింపేసి అత్తయ్య మావేని అక్కని బావగారిని తీసుకొచ్చేద్దాం అరవింద్ అని స్వప్నిక చెప్తుంది. ఆ మాట వినగానే అరవింద్కి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. నిజమైన స్వప్నిక అని ఆనందంగా అన్నాడు అరవింద్. నిజంగానే నిజం అని నవ్వుతూ చెప్పింది స్వప్నిక. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన కథ. మరి స్వప్నికలో నిజంగానే మార్పు వచ్చిందా, లేదా తల్లి కూతురు కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.